దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సింహరాశిలోని మనకున్న నక్షత్రాలు మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తర పలుగుని 1 పాదం మనకు ఉన్నాయి. ఈ సింహరాశి స్త్రీలందరికీ కూడా శుభవార్త ఏమిటంటే, మనం అనుకున్న పనులన్నింటిలోనూ కూడా ముందంజలో ఉంటారు. మీ మాట చెల్లుబాటుగా ఉంటుంది ఈ సంవత్సరం. సప్తమ గురుడు సంచారం, అందున లాభస్థానం, ఇంకా చెప్పనలవి కాదు, చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే చాలా బాగుంటుంది కదా అని దైవారాధన మాత్రం మానకూడదు. భగవదారాధన తర్వాతే ఏదైనా కూడా బాగుందన్నారు కదా అని భగవదారాధన మానేసి మనం ఖాళీగా కూర్చుంటే ఏదీ బాగోదు. మనం చెయ్యగలిగినంత భగవంతుడికి ప్రతినిత్యం కూడా భగవత్ప్రీత్యర్థం మనం చేయవలసిన పనులన్నీ కూడా సక్రమంగా చేసుకోవాలి. ముఖ్యంగా మఖ నక్షత్రం వారు చతుర్థకేతువు సంచారం మూలంగా మాతృస్థాన వర్గీయులతోటి, పితృస్థాన వర్గీయులతోటి కొంత ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. దీనిని అధిగమించడానికి పరమేశ్వర ఆరాధన చేసుకోవడం అనేది మంచిది. అంటే ఈ సప్తమ గురువు సంచారంలో కొంత వీరికి అనుకూలత ఉంటుంది, కానీ వీరిపైన కొంతమంది ఈర్ష్యా అసూయలతో ఉన్నందున వీరికి కొంత ఇబ్బందులు గురవక తప్పదు. అందుకని వీటిని అధిగమించడానికి ప్రతినిత్యం కూడా పరమేశ్వర ఆరాధన, అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల మంచిది. అలాగే కేతు యొక్క స్తోత్రాన్ని, అంటే మనకి 9 నవగ్రహ శ్లోకాల్లో 9వ శ్లోకం, పలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమ కేతుం ప్రణమామ్యం, దీనిని కనీసం 7 సార్లు, 9 సార్లు, 11 సార్లు ప్రతినిత్యం ఈ వైదిక శ్లోకాన్ని చదువుకోవడం వలన కూడా ఈ కేతువు యొక్క మనకి ఇబ్బందులు, ఈ కేతుగ్రహం యొక్క ఇబ్బందులు ఏం లేకుండా మనం ముందుకు వెళ్ళిపోతాం. అంతేకాకుండా చతుర్థ స్థానం మళ్ళా మనకి ఇంకోటి ఉద్యోగ స్థానం, దీనిలో కూడా స్థాన చలన సూచనలు ఉన్నాయి. మనకి నచ్చక కూడా కొంతమంది ఉద్యోగం వదిలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా ఈ సింహరాశిలోని మఖ, పుబ్బ, ఉత్తర ఆడవారందరూ కూడా ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఏంటంటే గర్భిణీ స్త్రీల రీత్యాను లేదా ఇతరత్రా ఏదైనా వేరే అవకాశాల మూలంగానో మొత్తానికి సంస్థలు నచ్చకో ఏదైతేనేమి అనారోగ్య సమస్య వల్ల ఆ స్థిరత్వాన్ని కోల్పోయి ఉద్యోగ స్థానం నుంచి బయటకు వచ్చేస్తారు. మంచి మంచి అవకాశాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా అవుతారు. వీటిని అధిగమించడానికి ఈ కేతువు చతుర్థ స్థానం యొక్క ప్రభావం మన మీద ఎలాంటి దుష్పరిణామాలు చూపించకుండా ఉండడానికి హేరంబ గణపతి ఏ నమః అనే మంత్రాన్ని చదువుకోవడం మంచిది. అంతేకాకుండా రాశ్యాధిపతి సూర్యుడి యొక్క అనుగ్రహానికి ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయం చదువుకోండి. ఆదివారం వచ్చేటప్పటికి మద్యము, మాంసము అలాగే ముట్టుకోకుండా, అలాగే బ్రహ్మచర్యం పాటించుకుంటూ ఆదిత్య హృదయాన్ని 12 సార్లు పారాయణ చేసుకోవడం వలన కూడా మనకి ఈ కేతువు యొక్క, రాహు యొక్క గురుడు సంచారం వలన కూడా ఒక్కొక్కసారి ఏదైనా ఇతరత్రా గ్రహాలు సంచరించేటప్పుడు ఇబ్బంది లేకుండా, శని వలన షష్ఠశని ప్రభావం వలన కూడా ఇబ్బంది లేకుండా మనం ముందుకు వెళ్ళిపోతాం. అలాగే పుబ్బ నక్షత్రం వారు నక్షత్రాధిపతి శుక్రుడు, ఇక్కడ కుజుడితోటి కేతువు, శుక్రుడితోటి దశమంలో రాహువు, సప్తమంలో గురుడు, షష్టంలో శని, ఈ 4 పెద్ద గ్రహాల వలన కూడా కొన్ని ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. తల్లి పిల్లలకి, తండ్రి పిల్లలకి కొంచెం మాట అత్తదు. వీళ్ళ పనులు వీళ్ళకి నచ్చవు, వీళ్ళ పనులు వీళ్ళకి నచ్చవు, చెప్తే వినని పరిస్థితుల్లో ఒకరికొకరి మధ్య ఆ సమన్వయం అనేది లోపిస్తుంది. అది లోపించకుండా ఉండడానికి ప్రతినిత్యం కూడా గణపతి నామాన్ని స్మరించడం అనేది మంచిది. ఎందుకంటే ఏమాత్రం చిన్నగా టంగ్ స్లిప్ అయినా కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగ స్థానంలో కూడా అన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు, కానీ ఈ కేతు ప్రభావం వలన చేయవలసిన పనులన్నీ కూడా కొంత వాయిదా అవుతూ ఉండడం వలన కొంత ఇబ్బందికి గురవుతారు. సప్తమ గురుడు సంచారం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, స్థిరాస్తి వృద్ధులు ఉన్నాయి, అనుకోకుండా గృహ నిర్మాణాలు ఉంటాయి. అలాగే ఉత్తరాపలుగుని 1 పాదం, వీరికి కూడా శీఘ్ర వివాహాలు ఉన్నాయి. ఏది కూడా మనం ఊహించకుండానే మన చేతికి జాక్పాట్లా కొన్ని అదృష్టాలు కలిసి వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి.
చేత వస్తాయి అని మాత్రం వదిలేయద్దు. ప్రతినిత్యం కూడా మీకు నచ్చిన దైవతారాధన చేసుకుంటూ ఆదిత్యహృదయాన్ని పఠించుకోవడం వలన అన్నింటిలోనూ కూడా వృద్ధిగా ఉంటారు. రుబీని పుష్యరాగాన్ని కలిపి మీరు ఉంగరం వేలికి ధరించడం వలన కూడా చాలా చక్కటి సుఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా అత్యంత ప్రధానంగా మారేడు పత్రాలతోటి వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని, శివయ్యను పూజించడం వలన కూడా మీకు చక్కటి సత్ఫలితాలు ఉంటాయని మాత్రం చెప్పచ్చు. ఈ పరిహారాలన్నీ పాటించుకుంటూ సింహరాశి స్త్రీలందరూ కూడా సంతోషంగా సకల సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. స్వస్తి.